యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఇప్పుడు పెద్దలు మన డైలాగ్ ఇవ్వలేదు కదా, మన ఎంపీ గారు ఢిల్లీ నుంచి ఎక్కువ ఎందుకు కావాలి? నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఇష్టం వచ్చినట్టు వాగుతూ 8,888 కోట్ల రూపాయల దుర్వినియోగం అయినాయి, వాళ్ళ బంధువుకి ఇచ్చుకున్నా అని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాదరణ ఆరోపణలు చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎమ్మెల్యేలు పోతున్నారు, మున్సిపల్ చైర్మన్ పోతున్నారు, ఈ దిక్కుతోదిలో లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి 15 నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02,00,000 కోట్లు మీ కుటుంబం మేము దోసుకుని అందరూ మంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 నెలలు ఎలక్షన్ల కోడే పోయింది, 6 నెలల 8,800 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి, ఏది పడితే అది చేసి ఆరోపణ చేయడం కాదు. మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊడిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకరరావు రావద్దని ఒకసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చును, మన నువ్వు పోయి చెప్పొచ్చున్నావు కేటీఆర్ ప్రభాకరరావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు, మీరందరూ జైలుకు పోతారు ప్రభాకరరావు అని చెప్పి మన అమెరికా పోయి కేటీఆర్ కూడా నువ్వు రావద్దని చెప్పొచ్చును, అంతమంది హరీష్ రావు రావద్దని చెప్పొచ్చును, ఇవాళ మీ దోపిడీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరందరూ కూడా లోపలికి పోతారు భయంతో. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో 3వ ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కోట్లు అమృత్ టూ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసావు 15 మంత్రిగా? నేను ఇవాళ మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి, దేనికైనా సిద్ధమే మేము, ఏది పడితే అది ఆరోపణ కాదు. నేను ఇప్పుడే చెప్పిన దోసుకత్తుంటోనికి మొత్తం దోపిడే కనిపిస్తుందంట, అది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే నువ్వు 15వ తారీఖు జీతం ఇస్తుంటివి,
మేము ఇవాళ ఒకటో తారీఖు జీతం ఇస్తున్నాం. 18,000 కోట్లు 27 రోజులలో మాఫీ చేసినాం. నువ్వు నీలాగా అంటారు, నీ కుటుంబంలాగా దోసుకుంటారు అనుకో కేటీఆర్. నువ్వు ఇవాళ అమృత్ స్కీము ఏదైతే ఉన్నో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేనట్టయితే మన 16 స్థానాలు ఏ విధంగా డిఫైడ్ పోయిందో, రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఏ ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలవరు. ఇవాళ మా ప్రభుత్వం 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. దేశంలో ఎవరు ఇస్తలేదు. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కనుక ఉచితంగా 200 యూనిట్లకు ఫ్రీగా ఉచితంగా 0 బిల్ ఇస్తున్నాం. నువ్వు ఇవాళ నీకు మీ పార్టీ ఎక్కడిది? ప్రతిపక్ష నాయకుడు మీ నాయన ఉన్నాడా లేడా? ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావా, నువ్వా, మీ నాయన? అది దాన్ని తెలుసుకో. మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు ఏది పడితే అది కాదు. 8883 అనే అంకెలు 4-8 తీసుకొచ్చిండు. ఆయన ఏమంటుండు, 4 సిటీ కాదు అది, 4 బ్రదర్స్ అంట. నేను చెప్తాను ఇవాళ, నువ్వు, నీ కొడుకు, నీ బావ, మీ నాయన, మీ చెల్లి 4 కలిసి 7 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు తిన్నారా లేదా? మీది 4 ఫ్యామిలీ మెంబర్స్ ఆట. ఇవాళ ఫార్మాసిటీ దగ్గర స్కిల్డ్ యూనివర్సిటీ కట్టి ఇవాళ యువతకు ఉపాధి కల్పించడానికి నేను కూడా అక్కడ ఎంపీగా ఉన్నా గతంలో. అక్కడ చూడండి, మీరు పోయి ఇవాళ 4 సిటీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ 20 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ ఫిలప్ చేసుకుంటూ ఇవాళ అభివృద్ధిని రీజనల్ రింగ్ రోడ్ నా శాఖ ఆధ్వర్యంలో 30,000 కోట్లతో 2017 అయింది. 2023 వరకు అధికారంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు రీజనల్ లింక్ రోడ్ ఇవాళ నేను వెంటబడి టెండర్ స్టేజ్ తీసుకొచ్చినా. ఇప్పుడు చేత కాకుండా దోసుకొని మిషన్ భగీరథ పేరు నన్ను ఆలేరు ఒక్క కాన్సెషన్ నీళ్ళు వస్తుందా? అది నీళ్ళు వస్తే ఇవాళ 210 కోట్లు ఎందుకు శాంక్షన్ చెప్పి ఇవ్వాల్సి వస్తుంది? నేను అందుకనే చెప్తున్నా, గంధమల్ల రిజర్వాయర్ టెండర్ పిలిచినా బంద్ చేసినాం. ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీ మొత్తం నింపి పెట్టుకున్నాం. పోయి నిన్న హరీష్ రావు చూసాం, చూసురా మల్లన్న సాగర్ చూసుకొని ఏంది నిద్ర కొట్టుకోవాలన్నా? దాని కింద ఉన్న ఆలేదు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఆయన దోపిడి అంతా బయటపడుతుంది. మళ్ళీ ప్రభాకరరావు అమెరికాకు పోయి నువ్వు రాకు, నువ్వు వస్తే ఫోన్ టాపింగ్ మేమందరం జైల్లోకి పోతాం, ఇప్పటికే మా చెల్లె కూడా జైల్లోకి పోయింది అని చెప్పి ఈయన భద్రాడి ప్రభాకర్ రాకుండా 8 రోజులు ఆపుతారు? ఒకసారి హరీష్ రావు పోయి అమెరికాకు ఆపచ్చుండు. అందుకనే చిల్లర మరల లేనిపోయిన ఆరోపణలు మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి ఆరోపణ చేసినా ప్రజలంతా గమనించే 16 స్థానాలు ఓడిపోయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కాబట్టి వేరైనా రేపు వచ్చే ఎన్నికల్లో చూద్దాం. ఒక జిల్లా పరిషత్ కాదు, ఒక మున్సిపల్ చైర్మన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.